సీఎం రేవంత్ వరంగల్ జిల్లా పర్యటన వాయిదపడింది. ఇప్పటికే సీఎం టూర్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో మిల్లర్లపై చర్యలకు సిద్దమైంది సర్కార్. 90 రోజుల్లోపు సీఎంఆర్ రైస్ ఇవ్వాలని ఆదేశించింది సర్కార్. కొత్తగూడెంలో మంత్రులతో కలిసి 234 కోట్లతో మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భట్టి. ఇక ఉజ్జయిని బోనాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై సీరియస్ అయింది హైకోర్టు. బియ్యం ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో రైస్ ఇవ్వకుండా పక్కదారి పట్టించిన మిల్లర్స్పై చర్యలకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్, 90 రోజుల్లోపు సీఎంఆర్ రైస్ ఇవ్వాలని ఆదేశించింది సర్కార్. లేకపోతే 125% పెనాల్టీ కట్టాల్సిందే అని జీవోలో తెలిపింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా తప్పించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. మిషన్ భగీరథతో ఏ ఇంటికి కూడా నీళ్లు రాలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. బీఆర్ఎస్ సర్కార్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందన్నారు. భద్రాద్రి కోతగూడెం జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి తుమ్మల పొంగులేటితో కలిసి 234 కోట్లతో మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భట్టి. ఖమ్మంను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు తుమ్మల. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర విజయవంతమైన సీతారామ ప్రాజెక్టు ఫేజ్ 1 హౌస్ ట్రయల్ రన్ను పరిశీలించారు మంత్రి తుమ్మల. మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు, ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 185 జనాభాకి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. ఎట్లా గట్ల పట్టుకొస్తాడో మీరు మొదలుపెట్టండి అని చెప్పారు. ఆయన ధైర్యం చూసుకొని మొదలుపెట్టాం. ఒక మోటార్ వదిలారు. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి ముఖ్యమంత్రి గారితోటి. తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు భట్టి గారి నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. హైదరాబాద్ నుంచి 2 గంటల్లో విజయవాడ చేరేలా రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీతో మాట్లాడి రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు మంత్రి పొంగులేటి. 2 రాష్ట్ర రాజధానులైనయి, రాకపోకలు పెరిగినాయి. కొన్ని సాంకేతిక సమస్యలతో అక్కడ బీఓటి ఉన్న సంస్థ రోడ్డు చేయకపోతే దాన్ని గడ్కరీ గారు వెంట పడితే కోర్టులో లీగల్ సమస్యలుండి అప్పటి సంస్థగా చేయకపోతే దాన్ని క్లోజ్ చేపించి వచ్చే నెలాఖరికి టెండర్ నోటీస్ ఇచ్చి 2 గంటల్లో విజయవాడ చేరే విధంగా కొత్తగూడ పట్టణంలో శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. సుమారు 125 కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యను శాశ్వతంగా కొత్తగూడ మున్సిపాలిటీలో ఇదే రకంగా ఇంకా మౌలిక వసతులు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. భాగ్యనగరంలో బోనాల ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూలై 21న జరిగే ఉజ్జయిని జాతరకు రంగానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి. బోనాలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు పొన్నం. సిద్దిపేట జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇళ్లు ఇస్తామన్నారు పొన్నం. జూలై 5 లోపల అంటే ఇక్కడ బోనాలు 21వ తారీఖైనా 7వ తారీఖు నుంచి అన్ని వీధుల నుంచి ప్రతిరోజు బోనాలు వస్తాయి కాబట్టి ఏర్పాట్లన్నీ రాష్ట్ర శాఖ రివ్యూ జరిగినప్పుడు 5వ తేదీ లోపల పూర్తి కావాలని ఆదేశించడం జరిగింది. వరంగల్ జిల్లాను 2 రాజధానిగా చేసే లక్ష్యంతో పనిచేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. సీఎం రేవంత్ వరంగల్ టూర్ ఏర్పాట్లను ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. సీఎం టూర్ లో మహిళా సంఘాలకు 20 కోట్ల రుణాలు మంజూరు చేస్తామన్నారు సురేఖ. గతంలో ఎలక్షన్ సమయంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము వరంగల్, 2వ రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. దీనికి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయాలి అని, మరి అదేవిధంగా మహిళలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటాము. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. హైదరాబాద్ మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్ ఆవరణలో దివ్యాంగుల ఉద్యమ సారథి హెలెన్ కెల్లర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విద్యా సంస్థలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో ఇచ్చామన్నారు. మీ అందరి జీవితాలలో ఒక వెలుగు నింపాలటువంటి కృతనిశ్చయంతో
సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తే గతంలో డిజేబుల్ డిపార్ట్మెంట్ కు కేవలం 1 crore rupees వచ్చేది ఇయర్, కానీ ఈసారి 75 crore rupees మన డిజేబుల్ అండ్ మన డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే మొదటి ప్రాధాన్యమన్నారు మంత్రి దామోదర రాజు నరసింహ. ప్రతి 30 kilometers ఒక ప్రభుత్వ హెల్త్ సెంటర్ ఉండాలన్నారు. డిఎంహెచ్ఓలతో వైద్య శాఖపై రివ్యూ నిర్వహించారు మంత్రి దామోదర. హాస్పిటల్స్ లో డాక్టర్ల అటెండెన్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలన్నారు. నిబంధనలు పాటించని హాస్పిటల్స్ లైసెన్స్ ని రద్దు చేయాలని ఆదేశించారు మంత్రి. నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో రూపొందించిన భారీ కటౌట్ ఆవిష్కరించారు. నీట్ పరీక్ష అవకతవకలపై కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ.